అతులితబలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృషానం జ్ఞానినామగ్రగణ్యం అంటారు తులసీదాస్ గారు. అతులితబలధామం, అతులిత అంటే పోల్చడానికి ఇక అటువంటి బలం ఉన్నవాడు లేడు, ఆయన బలంతో సమానమైన బలం ఉన్నవాడు అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకని, కింద ఒక పెద్ద విషయం ఉంది. స్వర్ణశైలాభదేహం, భ కాంతి, బంగారు కాంతి శరీరంలోంచి వస్తూ ఉంటుంది. ఎక్కడదది? మీరు పతంజలి యోగశాస్త్రాన్ని పరిశీలిస్తే అందులో కనపడుతుంది. ఎవరు నిరంతర బ్రహ్మచర్యంలో ఉంటారో, అస్కలిత బ్రహ్మచారి, అసలు ఎన్నడూ ఆయన మనసు కామమునకు వశం కాదు. ఎన్నేళ్ళొచ్చినా అటువంటి బ్రహ్మచర్య దీక్షలో నిలబడి తన యొక్క తేజశక్తిగా ఓజోశక్తిగా మారుస్తాడో అటువంటి వాడి రోమకూపములలోంచి బ్రహ్మతేజస్సు బంగారు కాంతితో పైకి కొడుతుంది. అది తులసీదాస్ గారి నిర్వచనం. అతులిత బలధామం, అటువంటి బ్రహ్మచర్యనిష్టున్నవాడు. జితేంద్రియం, ఇంద్రియములను గెలిచినవాడైన కాబట్టి అతులిత బలధామం, ఆయనతో సమానమైన బలవంతుడు వేరొకడు ఉన్నాడని చెప్పడానికి వీల్లేదు. అంతటి మహాబలవంతుడు హనుమ ఒక్కరే. ఆ బలానికి కారణం ఆయన బ్రహ్మచర్యం కూడా. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం, అది యోగశాస్త్ర రహస్యం. అందుకన్నారు తులసీదాస్ గారు, ఏదో శరీరం బంగారు కాంతి అని చెప్పడానికి కాదు, తులసీదాస్ గారు అపరిమితమైనటువంటి హనుమ యొక్క అనుగ్రహాన్ని పొందిన మహాపురుషుడు. స్వర్ణశైలాభదేహం ధనుజవన కృషానం, రాక్షసులు అనబడేటటువంటి వనాన్ని అంతటినీ కూడా కార్చిచ్చు రూపంలో కాల్చేసినవాడు. కార్చిచ్చు అని అంటుకుంటుంది అరణ్యంలో, బాగా రోహిణి కార్తి అటువంటి వాటి సమయంలో అంటుకుంటుంది. అసలు ఆ కార్చిచ్చు చూడ్డానికి భయం వేస్తుంది. కార్చిచ్చుకో లక్షణం ఉంటుంది, మామూలుగా ఇలా నిలబడి మండదు, అది దూకుతుంది మంట. అసలు చూడ్డానికి గజ 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 వణికిపోతాం. అది ఇక్కడి నుంచి పెద్ద వలయం తిరిగినట్టుగా ఇలా తిరుగుతుంది, తిరిగి దూకుతుంది అవతల వైపుకి. ఆ దూకుతున్నప్పుడు అది దేని మీదకి దూకుతూ వెడుతుంటుందో అదంతా బూది కుప్పల కింద పడిపోతుంటాయి చెట్లు. అది అలా అంటుకుపోతుంది, అంటుకుపోయి వ్యాపించేస్తూ దూకుతూ వెళ్ళిపోతుంది. అలా ఒక గంట ఉందంటే అరణ్యం అరణ్యం అంతా కాలిపోతుంది. అందులోంచి ప్రాణులు కూడా తప్పుకోలేవు, ఎంత వేగంగా వెళ్లే ప్రాణులు కూడా కాలిపోతాయి, పక్షులు కూడా పడిపోతాయి ఆ వేడికి. అలా వెడుతుంది. అబ్బా, ఏమి ఉపమానం అండి తులసీదాస్ గారిది! ఏమనుభవించారు హనుమ యొక్క శక్తిని, ఎవరు వెయ్యగలరు ఇంకటువంటి ఉపమానం? హనుమ యొక్క అవతారమే అంటారు, హనుమతో మాట్లాడేవారు, హనుమతో కలిసి కూర్చున్నారు, హనుమ వలన ఎన్నో విషయాలు తెలుసుకున్నారాయన. అటువంటి వారు కాబట్టి అటువంటి మాటలు వెయ్యగలిగారు హనుమ గురించి. అందుకే హనుమాన్ చాలీస అంత శక్తివంతమైంది లోకంలో. స్వర్ణశైలాభదేహం ధనుజవన కృషానం జ్ఞానినామగ్రగణ్యం, ఇది తులసీదాస్ గారి ప్రార్థన. జ్ఞానుల యందు అగ్రగణ్యుడు, మామూలు వాడు కాదాయన, జ్ఞానుల యందు అగ్రగణ్యమైనటువంటి వాడు. ఎక్కడది ఈ విషయాలన్నీ తులసీదాస్ గారు ఎట్నుంచి కలుపుతున్నారు? ధర్మ జిజ్ఞాస రాముడు అరణ్యవాసంలోనూ రాజ్య పరిపాలనలోనూ నిరూపణం చేశాడు. ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు ఈ బ్రహ్మ జిజ్ఞాస? యోగవాసిష్టం అనే ఓ గ్రంథం ఉంది, అద్వైత సిద్ధాంతానికి ఆయుపొట్టు. వశిష్ఠుడు గురువై అద్వైత రహస్యములను, అసలు అది జ్ఞానవాసిష్టము అంటారు, అటువంటి జ్ఞానాన్నంతటినీ వశిష్ఠుడు రామచంద్రమూర్తికి ప్రబోధం చేశాడు. అప్పుడు విన్నాడు, అనుభవంలోకి తెచ్చుకున్నాడు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.